శరీరాన్ని మనం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదు సుమా, శరీరాన్ని ఎప్పుడు తిరస్కరించ వీలు లేదు సుమా. అయితే దాన్ని మంచిగా వాడుకోవడం మాత్రం అవసరం. మంచిగా వాడడం అంటే ఏం చేయాలా? మంచిగా వాడడం అంటే ఎట్లా వాడాలి, ఎలా వాడాలో 3వ అధ్యాయంలో 9వ శ్లోకంలో చెప్తున్నాడు స్వామి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర, నువ్వు చేసే పని ఏదైనా యజ్ఞము అనే భావనతోటి చేసినట్లయితే అది నీకు ఉండేటువంటి బంధాలు పోగొడుతుంది. యజ్ఞముగా భావించక చేస్తే అది లోకోయం కర్మబంధన, అది ఈ జీవుణ్ణి ఇక్కడ దేహాలతోటి బంధించి ఉండేట్టుగా తయారు చేస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు చేసేది లోపల ఉన్నాడని గుర్తించి చేస్తావో, యజ్ఞముగా మార్చి చేస్తావో, అప్పుడు నీకు అంటుకోనే అంటుకోదు. తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర, నువ్వు దానిని పట్టు వదిలి ఆచరించు. దేని ఎందు కూడా నీకు పట్టు ఉండకుండా ఉండాలి, ఫలమునందు. పని ఎందు కాదండి, పని మీద పట్టుండాలి, పని వల్ల కలిగే ఫలమునందు నీకు పట్టుండదు. చాలామంది పని ప్రారంభించేటప్పుడు ఇది చేస్తే ఎంత వచ్చును, అంత వస్తే చేద్దాం, లేకపోతే వద్దు. అంటే నీకు కోరిక దేని ఎందు ఉంది? పని చేయడం మీద లేదు, ఫలితం మీద ఉంది. ఆ ఫలితం చేతికి వచ్చేసింది అనుకో, ఇంక పని ఎందుకు? ఇప్పుడు మనకి స్కూళ్ళల్లో లక్ష్యం మార్కులు ఏందండి కదా, ఏమండి మా పిల్లాడు ఏ ప్లస్ ప్లస్ రావాలి, ఏదో మా పిల్లవాడికి ఏ ప్లస్ రావాలి. నీకు లక్ష్యం ఏ ప్లస్, ఏ ప్లస్ ప్లస్ లేకపోతే సర్టిఫికేట్ అయినప్పుడు ఎవడో ఆయన వచ్చి, అయ్యా 100 రూపాయలు ఇవ్వయా నీకు ఏ 3 ప్లస్లు వేసి సర్టిఫికేట్ ఇస్తా, ఓకేనా? ఏం చేస్తామండి అప్పుడు మనం? 7 కూర్చుని తలకాయనేపు తీసుకోవడం కంటే శుభ్రంగా 100 రూపాయలు వాడిస్తే ఇంకో ప్లస్ ఎక్కువ వేసి వాడు సర్టిఫికేట్ ఇస్తుండే, ఇంకా చదువు ఎందుకండి అప్పుడు? మీకు ఎవడైనా 100 రూపాయలు పారేస్తే నీకు ఒక సర్టిఫికేట్ ఇస్తానంటే మీరు చదవడానికి ప్రారంభం చేస్తారా, శ్రమ పడతారా? ఎవరైనా ఎవడు పడ్డండి? చదివితే పరీక్ష రాస్తే అది రిజల్ట్ వస్తే అప్పుడు రావాల్సింది సర్టిఫికేట్, అదే ముందరిచ్చేస్తానంటే ఇంకా మన కృషి ఎంత ఎందుకు? చేయడెవడం, దీని ఎందు రుచి ఉండదు, దీని ఎందు శ్రద్ధ ఉండదు, మానేస్తాడు. ఇది జరుగుతుంది లోకంలో. ఫలితాన్నే మనం ముందర ఆశించినప్పుడు ఆ ఫలితం ఎట్లా దక్కుతుందా, దానికైనా షార్ట్ కట్లు ఉన్నాయా, అయితే ఎవడైనా కష్టం సంతోష పెడితే అయిపోతుందా అనేది ఆలోచిస్తామే తప్ప పని చేయుట ఎందు దృష్టి పెట్టాలని అనిపించదు మనకి. పనిని ఎగ్గొట్టుట ఎందే దృష్టి కలుగును ఎవరికైనా, ఎందుకంటే ఫలితం వచ్చేస్తుంటే. అంటే దృష్టి మనం దేని మీద పెట్టాలి, పని ఎందా, పని వల్ల కలిగే ఫలమునందా, ఇది ప్రధానమే. అంటే పని వల్ల కలిగే ఫలితాన్ని పెట్టక పని ఎందే పెట్టుకుంది. ఆ చేసే పనిని కూడా భగవద్ ఆరాధనగా గుర్తించి పెట్టు, అప్పుడు దానికి యజ్ఞం అని పేరు. ఏం చేసినా మీరు యజ్ఞమే. అప్పుడు యజ్ఞం అంటే అలా కొండాల కట్టి అందులో పోస్తేనే యజ్ఞం అని అనుకోకండి, అది ఒక రకమైన యజ్ఞం అది. కానీ నువ్వు చక్కగా హాయిగా మంచిగా వంట చేసుకుని దాన్ని భగవంతుడికి నివేదన చేస్తూ దీనికోసం నేను ఈ వంటని వండడం అయింది అనుకుంటూ చేసావనుకో, అది కూడా యజ్ఞమే. ప్రతి పనిని నువ్వు యజ్ఞం క్రింద మార్చి చేయవచ్చును. అలా చేస్తేనే నీకుండే కర్మబంధాలు కొత్తవి ఏర్పడకుండా ఉన్నవి పోయేట్టుగా ఉంటాయి, లేదా కొత్త కొత్తవి చేరుతుంటాయి. అంచేత నాయన ముక్త సంగ సమాచర, దానిని నేను అనే భావన పక్కన పెట్టి చేయడం అలవాటు చేసుకోవా. ఎందుకు చేయాలి కృష్ణ అట్లాగా? అంటే అసలు నేను పుట్టించడమే అట్లా ఈ లోకంలోకి పుట్టించడం జరిగింది. బ్రహ్మగారిని ఎందుకు పట్టుకొచ్చారు తెలుసిన? సహయజ్ఞై ప్రజా సృష్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం
ఏషవోస్తు ఇష్టకామధుకు.